పేకమేడ నిర్మించినారు కాబట్టి 23 సీట్లకు కుప్ప కూలినారన్న. మేము ప్రజలకు ఇచ్చిన మాటలు ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సినవి ఉన్నాయన్న. 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు ఇస్తాము, 5 ఏళ్లలో హౌసింగ్ చేస్తాము, 5 ఏళ్ల లోపల ఇళ్ల పట్టాలు ఇస్తాము, 5 ఏళ్ల లోపల ఉద్యోగాలు ఇస్తామను రకరకాల వాగ్దానాలు చేసినాము. అవన్నీ నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు వేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. వాళ్ళేం బై ఎలక్షన్లు చూడలేదా? స్థానిక సంస్థల ఎన్నికలు చూడలేదా? ఏ ఎన్నిక జరిగినా కూడా డిపాజిట్లు లేకుండా పోతారు, మళ్ళీ వాళ్ళు దమ్ము ధైర్యము ఇవన్నీ మాట్లాడితే ఎంతవరకు న్యాయం? ఆల్రెడీ విచారణ జరుగుతున్నాయి, కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి కదా. అందుకే ఇంకా విచారణ అనేది డ్యూ ప్రాసెస్ కదన్న. అది ఈ రోజు అనుకొని రేపైతే ఇస్తారు కదా ఇవన్నీ కూడా. ఒకదాని తర్వాత ఒకటి విత్ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ చేస్తారు. అన్ని ఎవిడెన్సులు గ్యాదర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు తప్పించుకోకుండా చేస్తారు. పర్ఫెక్ట్గా మొత్తం సిస్టమ్ని పర్ఫెక్షన్ లేకుండా కానీ అరెస్ట్ చేస్తే మళ్ళీ మీరు చెప్పినట్టుగా బెయిల్ తెచ్చుకుంటారు, కేసు నీరు గారుస్తారు. అంతే, ఈరోజు కావచ్చు రేపు కావచ్చు. అవి ఏంటివో చెప్తే ఆ 30 ఏళ్ళు వెనక్కి ఇవ్వడానికి ఏమేమి జరిగినాయో చెప్తే, 30 ఏళ్ళు కాదు కదా, 75 ఏళ్ళ స్వతంత్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు స్కూళ్ళు బాగుపడినాయి, ఆరోగ్య వ్యవస్థ బాగుపడింది, పిల్లలు చదువుకుంటున్నారు, మంచి వైద్యం అందుతుంది, ఇన్ని రిఫార్మ్స్ వచ్చినాయి, ఎక్కడో అధికారుల దగ్గర తిరగకుండా అధికారులే ఇంటి దగ్గరకు వచ్చి పని చేసిపోయే వ్యవస్థ వచ్చింది. ఒక సచివాలయ వ్యవస్థనో, ఒక వాలంటీర్ వ్యవస్థనో, ఒక ఆర్బీకేలో, ఒక హెల్త్ సెంటర్లో ప్రతి గ్రామానికి ఒక వైద్యుడు ఉండాలా? ఒక పాము కాటు ఖర్చినా కూడా వైద్యం అందించుకోలేని దుస్థితి నుంచి ఈరోజు గ్రామంలోనే వైద్యుడు వచ్చినాడు. అదే రకంగా ఒక విత్తనం నుండి విక్రయం వరకు ఒక అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ప్రతి గ్రామంలోకే ఒక ఆర్బీకే సెంటర్ వచ్చింది. అసలు సంక్షేమ పథకాలంటే ఎట్లుంటాయి, వాటికి మేము ఎలిజిబుల్లా కాదా, వాటిని ఎట్లా అప్లై చేసుకోవాలనో తెలియని స్టేజ్ నుంచి ఈరోజు మాకు ఎందుకు పథకాలు రావడంలా, మేము ఎందుకు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ప్రజలు ప్రశ్నించే స్టేజ్కి వచ్చినారు. వాటికి సమాధానం చెప్పే స్టేజ్లో ప్రభుత్వం ఉంది. ఇంత అకౌంటబిలిటీ ఉంటే ఏ రకంగా వెనక్కి పడిపోతుందన్న రాష్ట్రము? 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసినామని అన్నారే, అది 2 లక్షల కోట్లు 150 వేల కోట్లు మేము ప్రజల అకౌంట్లలో వేయకుండా టెండర్లు వేసుకొని కాంట్రాక్టర్లకు 10%కో 15%కో అమ్ముకోలేమా? కానీ ఆలోచన మాది కాదు, టీడీపీ వాళ్ళది. వర్కులు ఇస్తే కమిషన్లు కొట్టచ్చనే ఆలోచన వాళ్ళది, ప్రజల జీవితాలు బాగుపడేదానికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన మాది. ఎందుకు వెనకబడిపోతుంది రాష్ట్రం? రాష్ట్రం బాగుపడేది వాళ్ళకి ఇష్టం లే అని చెప్తే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకొని ఉన్నారన్న వాళ్ళు. ఒక ట్రాన్స్లో బతుకుతున్నారని నేను చెప్పినా కదా, మాకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు, ఆ స్థానంలో కూర్చుంటే మేమే కూర్చోవాలా, వేరే వాళ్ళు కూర్చోకూడదు, ఎన్నేళ్ళైనా